ఉండాలి, మా మనుగడ లేదు, కనుక వీటి వల్ల మీ గొప్పతనం లేదు. రెండవది ఏంటంటే, నేను ముఖ్యమంత్రి గారికి చెప్పేది మీ ఛానల్ ద్వారా, మీకు 150 మంది శాసనసభ్యులు ఇచ్చిన ఈ ప్రజలందరూ కూడా మిమ్మల్ని అభిమానించి చేయలేదు. మీరు దయచేసి ఈ ప్రభుత్వ నాయకులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి, మీకు పడిన 50% ఓట్లలో 40% ఏమన్నా మీకు పడ్డాయేమో కానివ్వండి, 10% వాళ్ళు కూడా గత ప్రభుత్వం అవకతవకల్ని భరించలేక వాళ్ళు విసిగిపోయి మీకు ఓటేశారు ఒక మార్పు కోసం. ఇప్పుడు మీరు కనుక సవ్యంగా చేయకపోతే ఆ 10% దృఢంగా మీతో అంటిపెట్టుకుని ఉండరు, వాళ్ళు మళ్ళీ తిరగబడతారు. వాళ్ళు అట్లాగే ఉన్న మీకు 40% కూడా వాళ్ళకి నచ్చకపోతే ఇటువంటి పనులు చేస్తే భాషాభిమానులు సంప్రదాయాభిమానులు ఉంటారు, వాళ్ళు అరవరు, మాట్లాడరు, వాళ్ళు వాళ్ళ నిరసనని ఓటు ద్వారా తెలియజేస్తారు, అప్పుడు మళ్ళీ మీ ఓటు శాతం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కనుక మీ ప్రభుత్వం పటిష్టంగా ఉండాలంటే కూడా మీరు ఇటువంటి చర్య తీసుకోకూడదు. మీరు ఒకసారి దీన్ని అధ్యయనం చేయించండి, తెలిసినటువంటి వాళ్ళతో మీరు సమావేశాలు ఏర్పాటు చేయండి. భాషావేత్తలు ఉన్నారు, అనుభవజ్ఞులైనటువంటి పండితులు ఉన్నారు, కవులు ఉన్నారు, వాళ్ళ వాళ్ళ రంగాలలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ భాషతో, వాళ్ళందరినీ పిలిపించి మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరు స్వయంగా తెలుసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీ విజ్ఞత, మీ వివేకం, మీ గొప్పతనమే బయటకు వస్తుంది. ఇప్పుడు ఒకసారి మీరు దీన్ని వెనక్కి తీసుకోవడానికి కూడా మాట అన్నాం కదా అని వెనక్కి తీసుకోవడానికి మీరు సంశయించద్దు. కారణం ఏంటంటే, మొన్న తిరుపతి లడ్డు పెంచుతామన్నారు, 40 రూపాయలు తయారీకే అవుతోంది, మేము తక్కువ ధరకు ఇవ్వలేము సబ్సిడీలోని. తర్వాత దానికే పెద్ద ప్రపంచం అంతా ఇంత ఆందోళన జరగల, కానీ 2-3 నిరసనలు వ్యతిరేకత మీకు కనిపించగానే ఇది తప్పు అని మీరే తెలుసుకుని దిద్దుకున్నారు. దీంతో ఓడిపోవటం ఏం లేదు, మీ తల వంపులు ఏం లేవు దీంట్లో, చాలా విఘ్నతతో వ్యవహరించారు, విఘ్నతతో వ్యవహరించారు అని అందరూ మెచ్చుకున్నారు. అట్లాగే ఈ విషయంలో కూడా మెచ్చుకుంటారు. మీరు 1 నుండి 6వ తరగతి వరకు తప్పకుండా మాతృభాషలో బోధన చేయండి. ఆ తర్వాత 6వ తరగతి నుంచి చాలా తేలికగా వాళ్ళకి మీరు ఆంగ్లం నేర్పించండి. కేవలం ప్రభుత్వ పాఠశాలలే కాదు, మిగతా పాఠశాలలు కూడా అలా చేయాలని మీరు శాసనం చేయండి. మీ శాసనం చేయండి, మేమందరం కూడా మీకు మద్దతు ఇస్తాం. మాకు కావాల్సింది ఇక్కడ భాష. ఒక తెలుగుదేశం పార్టీకి మేము మద్దతు ఇవ్వటం లేదు, మీకు వ్యతిరేకంగానూ లేము. పటిష్టంగా మీరు కష్టపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు కనుక మీకేదో ఇబ్బంది కలిగించాలనే ఆలోచన ఎవరికీ లేదు. మీరు పటిష్టంగా ఉండి భాషను కూడా పటిష్టం చేయండి, మేము కోరుకునేది అది. నాయకుల గురించి, నాయకత్వం గురించి కూడా మాట్లాడారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇండివిజువల్ గా కొన్ని దశాబ్దాలుగా కొన్ని ప్రయోగాలు తెలుగుకి సంబంధించి చేస్తున్నారు, చేస్తూ వస్తూనే ఉన్నారు, ఇప్పటిదాకా ఎక్కడ ఆగలేదు. కొన్ని ప్రయోగాలను చేశారు కాబట్టి, సినిమాల్లో కావచ్చు, ఇండివిజువల్ గా మీరు శతకాలని కూడా రాస్తూ వచ్చారు కాబట్టి, ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ని కలవడం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఆయన కూడా పదే పదే జున్నవీతుల గారికి సంబంధించి ఒక మీటింగ్స్ అనేవి జరుగుతున్నాయా, లేకపోతే మీరు మన నది మన నుడి అనుకుంటూ మీరు రాసినటువంటి కొన్ని పద్యాల్ని వాటిని కూడా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేయడం, మీరు ఇప్పటికే 2-3 సార్లు ఆయన కలవడం అనేది కూడా కలిశారు. సో దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? నియంత్రణ మీరు చేస్తున్నటువంటిది కాకుండా ఆయన్నే పర్టికులర్ గా ఎందుకు కలవాలని అనిపించింది పవన్ కళ్యాణ్? తప్పకుండా అండి. మొన్న 13వ తారీఖు నాడు నేను గుంటూరులో ఒక స్నేహితుడి కుమారుడి వివాహం ఉంటే వెళ్ళాను. అక్కడ హోటల్లో చూస్తే టీవీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మన భాషా సరస్వతి అన్నాడు. ఆయన భాషా సరస్వతికి ఇది తలవంపులు అవుతుంది, మనం నిలుపుకోవాలి, అందుకని నేను అందరినీ కూడా రమ్మని కోరుతున్నాను, నాకు సహకరించండి అని కోరుతున్నాను అని పిలుపునిచ్చాడు ఆయన. నాకు నచ్చింది, అది నచ్చి నేను 14వ తారీఖు నాడు విజయవాడలోనే నేను గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళి ఆయన కలుసుకుని ఆయన అభినందించి మీకు సంపూర్ణంగా నా మద్దతు ఉంటుందండి, సహాయ సహకారాలు ఉంటాయి, నాకు తెలిసిన పండితులు కవులు సహస్రావధానులు నా స్నేహ బృందం అందరం కూడా భాషాభిమానులు అందరూ నాకు తెలిసిన వాళ్ళందరూ మీతో కలుస్తాము అని చెప్పాను. తర్వాత 3 రోజుల కిందట మా ఇంటికి మండల బుద్ధప్రసాద్ గారు వచ్చారు. సహజంగా వస్తూ ఉంటారు, ఆయన భాష గురించి మాట్లాడుకుంటాం. అక్కడి నుంచి మేము మాట్లాడుకుని ఇలా పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ విషయాలు మాట్లాడుకుని మేము ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని కలిసి అభినందించాలని ఆయన అనుకున్నారు. నేను కూడా వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయనతో గంటంబాబు చర్చలు జరిగాయి. పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషించారు బుద్ధప్రసాద్ గారు రావటం, ఈయనకున్నటువంటి విశేషమైనటువంటి అనుభవం, రాజకీయాలకు అతీతంగా తెలుగు గురించి ఆయన చేసిన సేవలు వాటి కోసం నిలబడ్డారు కనుక సంతోషించారు. ఒక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలి ఈ తెలుగు భాషను నిలుపుకోవటం కోసం, నదీ పరిరక్షణ కోసం. ఈ నదీ పరిరక్షణ, భాషా పరిరక్షణ విషయంలో నేను తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి నేను నా సహాయ సహకారాలు సంపూర్ణంగా నేను ఇచ్చి ఆయన నా మద్దతు ఇస్తానండి. ఇది రాజకీయాలకు అతీతం, ప్రభుత్వాలకి వ్యతిరేకం కాదు. ఎందుకంటే నదిని అందరం రక్షించుకోవాలి, భాషను అందరం రక్షించుకోవాలి. ఈ ఈ దిశలో పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చాడు ఆయన, పండితులు రండి అని.
మీరు గత 30 సంవత్సరాలుగా ఎవరన్నా సరే ఒక నాయకుడు అన్నాడా చెప్పండి? ఒక్క నాయకుడు? తెలుగు పండితులు, భాషాభిమానులు, కవులు కలిసి రండి భాషను నిలుపుకుందామన్న ఒక్క పండితుడు అని ఒక్క నాయకుడు అన్నాడా? ఆ మాట అన్నాడు గనక నేను ఎప్పుడూ వ్యక్తిగతంగా తెలుగు భాష కోసం ప్రచారం చేస్తున్నాను, మాట్లాడుతున్నా గనక ఒక నాయకుడు, ఇటువంటి నాయకుడు చాలా అవసరం అని చెప్పి నేను వెళ్ళి ఆయన్ని అభినందిస్తూ ఆయనకి మద్దతు ఇచ్చాను. అలాగే బుద్ధప్రసాద్ గారు రాజకీయాలకు అతీతంగా తెలుగు కోసం నిలబడ్డ ఆయన, వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి ఆయన కూడా వచ్చారు. అట్లా ఇంకా చాలామంది కలుస్తారు. మేము ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తాను, నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశాను. ఇప్పుడు రెండేళ్ల కిందట చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు మున్సిపల్ స్థాయిలోనే ఇవన్నీ పెట్టాలనుకున్నారు. అప్పుడు దీనివల్ల ఎంత వ్యతిరేకత వస్తుందో నేను వెళ్ళి కలిసి మాట్లాడాను. నేను ఆయనతో అప్పుడు నేను మాట్లాడాను, ఇప్పుడు కూడా ఎవరినైనా సరే కలుపుకునేందుకు సిద్ధం, ఎవరితోన్నా కలిసిపోయేందుకు సిద్ధం. భాష వెలగాలి, మాతృభాష వెలగాలి. ఆ మాతృభాష కోసం, నదీ పరిరక్షణ కోసం నేను తప్పకుండా నా శాయశక్తుల నేను ఏ నాయకుడి వెంట అయినా ఉంటాను. అందుకు ముందుగా పిలిపించాడు కనుక పవన్ కళ్యాణ్ గారి వెంట ఉంటాను. ఇప్పుడు అలాగే ఉపరాష్ట్రపతి గారు ఉన్నారు, వెంకయ్య నాయుడు గారు కూడా మాతృభాషల్లో విద్యాబోధన మంచిది అని అన్ని రాష్ట్రాల్లో చెబుతున్నారు. మన రాష్ట్రం కాదు, ప్రధానమంత్రి కూడా చెబుతున్నారు. అంటే మన రాష్ట్రంలో చెప్పలేదు వెంకయ్య నాయుడు గారు, ఆయన బహుభాషా కోవిదులు. అనేక రాష్ట్రాల్లో ఆయన పర్యటిస్తూ విశ్వవిద్యాలయాల్లో కానీ మరే కార్యక్రమంలో ఉన్నా మాతృభాషలో విద్యాబోధన చేయండి అని అన్ని రాష్ట్రాల వారికి చెబుతున్నారు. అలాగే భారత ప్రధానమంత్రి ఉత్తరాఖండ్లో అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్న రంగులో అనేటువంటి ఒక భాష, అది 10,000 మంది ఉంటే వాళ్ళు ఆ భాషను నిలబెట్టుకోవడం కోసం వాట్సాప్లో మాట్లాడుకుంటూ వాళ్ళు దాన్ని తాపత్రయపడుతున్నారు అని. అంతకన్నా ఇంకేంటండి, ఇన్ని కోట్ల మంది, ఇంత చరిత్ర, ఇంత సంస్కృతి, ఇన్ని మహాకావ్యాలు ఉన్నటువంటి ఈ భాషని దీన్ని మనం పట్టించుకోకపోతే ఎట్లా? అందుకని ఇది ప్రభుత్వ దృష్టికి